హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 10వ స్కందము 31వ అధ్యాయంలో 29 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 30వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. అయితే యాక్చువల్గా ఏం జరిగింది అనంటే, రాస నృత్యము అనేటువంటిది చేసిన తర్వాత రాస నృత్యం ఎలా చేశారు అనేటువంటి దాని మీద ఒక పూర్తిగా వివరణ ఇవ్వడము అనేటువంటిది జరిగింది సుఖదేవ గోస్వామి. ఇదంతా విన్నటువంటి పరీక్షన్ మహారాజుకి ఒక సందేహం వచ్చింది. యాక్చువల్గా పరీక్షన్ మహారాజు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు అనంటే, తనతో పాటు సుఖదేవ గోస్వామి చెప్తున్నప్పుడు విన్నటువంటి వాళ్ళలో కొంతమంది ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. శ్రీకృష్ణ భగవానుడు మరి అంత దివ్యమైనటువంటి వాడు, దేవాది దేవుడు అయి ఉండి మరి ఇలాంటి ఒక నృత్యాలు, ఇలాంటి ఒక అనైతికమైనటువంటి లీలలు చేయడం ఏమిటి అనేటువంటి వాళ్ళకి వచ్చినటువంటి ఒక సందేహం. ఈ సందేహాన్ని తీర్చడం కోసం పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామి నుంచే వినాలి, ఎందుకు ఈ నృత్యము శ్రీకృష్ణ భగవానుడు చేస్తే అనైతికము కాదు అనేటువంటి విషయాన్ని పరీక్షన్ మహారాజు తెలుసుకోవాలి, తెలపాలి సమాజానికి అని అనుకున్నారు. అందుకని సుఖదేవ గోస్వామిని ప్రశ్నించారు. ఏమని అడిగారు, జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అధర్మ వినాశనానికి, ధర్మ సంస్థాపనకి తన అంశతో పాటు ఈ ధరణయందు అవతరించు. నిజముగా నైతిక ధర్మ నియమములకు ఆది వక్త, కర్త, సంరక్షకుడు అతడే. అయితే పరస్త్రీలను తాకి అతడు ఎట్లు వానిని అతిక్రమింపగలిగిన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ఆ ధర్మాన్ని ఎలా చేస్తారు, అనైతికమైనటువంటి కర్మలు ఎలా చేస్తారు, పరస్త్రీలను తాకటం ఏమిటి, అతడు ఎలా ఈ ధర్మాన్ని అతిక్రమించే విధంగా ఈ లీలను చేశారు అని పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడగడం అనేటువంటిది జరిగింది. పూర్వకాముడగు యదుపతి ఇంత జుగుప్సితముగా వర్తించటంలో ఉద్దేశం ఏమిటో వివరించి మాకు సందేహ నివృత్తి చేయము అని పరీక్షన్ మహారాజు అడిగారు. మరి పూర్ణకాముడు ఆయన ఇలాంటివన్నీ చేస్తే ఆయనకి సంతృప్తి కలుగుతుంది అని అంటే అలా ఏం కాదు, ఎందుకంటే స్వయంగా భగవంతుడు, భగవంతుడిలో లేనిదంటూ ఏం లేదు. బయట కనిపించేటువంటి సంతోషాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆనందాలు ఇవన్నీ ఏమున్నాయో, అయితే ఆయన భగవంతుడు సచ్చిదానంద రూపుడు కాబట్టి సంపూర్ణ ఆనందము అనేటువంటిది భగవంతుడికి ఒకళ్ళ ద్వారా పొందాల్సినటువంటి అవసరం లేదు. అలాంటప్పుడు ఈ లీలలను చేసి ఆయన పొందినటువంటి ఆనందం ఏమిటి అని అంటే ఏమీ ఉండదు. ఏదంటే ఒక సూర్యుడికి ఒక దీపం చూపిస్తే దీపం గొప్పదని కాదు, అక్కడ సూర్యుడు వెలుగు కంటే గొప్ప వెలుగు దీపానికి ఉందని కాదు. అలా భగవంతుడికి సంతృప్తిని కలిగించటం కోసం గోపికలు చేసినటువంటి ఈ లీల భగవంతుడు వీళ్ళు చేయకపోతే సంతృప్తి చెందరని కాదు. ఓకే, మరి అలాంటప్పుడు ఆయన ఇలా ఈ లీల చేయడానికి కారణాన్ని మాకు వివరించండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క సందేహం కూడా నివృత్తి అయ్యేలా చేయండి అని పరీక్షన్ మహారాజు ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. దానికి సమాధానంగా 29వ శ్లోకం నుంచి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అనంటే, శక్తిమంతులు అయినటువంటి వాళ్ళు, నియామకులు అయినటువంటి వాళ్ళు బాహ్యమునకు మనకి గోచరించడం నిర్భయముగు ధర్మోల్లంఘనము వారి స్థితికి ఎట్టి హాని కలిగించలేదు. అలాంటి వాళ్ళు చేస్తే అది ధర్మోల్లంఘన చేసినట్లు మనకి కనిపించినా కానీ అది కృష్ణుడు చేస్తే అది ధర్మోల్లంఘన అవ్వదు అని చెప్తున్నారు. మనం దానికి నిన్న కొన్ని ఉదాహరణలతో చెప్పుకున్నాం. ఏ విధంగా అంటే, ఒక గ్లాసు మురికి నీళ్ళు తీసుకెళ్లి సముద్రం నీళ్ళలో కలిపితే సముద్రం ఏమో మురికి అవ్వదు. ఓకే, సముద్రానికి ఉన్నటువంటి పవిత్రత ఏం పోదు. సముద్రం నీళ్ళు అంతకు ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉంటాయి. అదే గ్లాసు నీళ్ళని తీసుకెళ్లి ఇంకో గ్లాస్ నీళ్ళల్లో కలిపామనుకోండి, మంచి నీళ్ళల్లో, అప్పుడు అది మురికిగా మారుతుంది. కాబట్టి సామాన్యమైనటువంటి వ్యక్తి చేస్తే అది ధర్మోల్లంఘన అవుతుంది, కానీ స్వయంగా భగవానుడు చేస్తే అది ధర్మోల్లంఘన అవ్వదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏదైనా సర్వమును భక్షించినను దోషరహితముగా ఉండేది అగ్నిని వారు పోలియందురు. సో అగ్నిలో ఏది వేసినా భక్షించేస్తుంది, చెడు వేసినా భక్షిస్తుంది, మంచి వేసినా భక్షిస్తుంది, కానీ అగ్ని మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలానే కృష్ణుడు ఏం చేసినా కానీ, ఏ లీల చేసినా కానీ ఆ లీల లౌకిక కోణంలో అది ధర్మోల్లంఘనలా కనిపించినప్పటికీ కృష్ణుడి విషయంలో అది ధర్మోల్లంఘన అవ్వదు, కృష్ణుడికి వచ్చేటువంటి కళంకం ఏమీ ఉండదు అని చెప్తున్నారు. ఇంకా సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అనేటువంటిది 30వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం మనం. శేషరత్నం మాతాజీ, హరే కృష్ణ ప్రభు.
నైతత్సమాచరే జ్ఞాతు మనసాపీహ్యనీశ్వరః. నైతత్సమాచరే జ్ఞాతు మనసాపి హ్యనీశ్వరః. వినశ్యత్యాచరన్మౌఢ్యాన్ యథారుద్రోద్బీజం వినా సత్వాచరన్మౌఢ్య గదారుద్రోబ్జి జంవిషం. ఈశ్వరుడు కానివాడు, ఈశ్వరులకు వారు ఆచరణను మనస్సుతోనైనను అనుకరించరాదు. సామాన్యుడు అట్టి ఆచరణను మూర్ఖత్వముతో అనుకరించినచో, రుద్రుడి కానివాడు ఆలాహారమును త్రాగినచో నశించిన చందమున తన్ను తాను నాశన మనర్చుకును. కృపపాదులారి భాష్యం. శివుడు రుద్రుడు ఒకమారు ఆలాహారమును త్రాగి ఉండెను. దానికి ఫలితముగా అతని కంఠముపై ఆకర్షణీయమగు నీలరంగు మచ్చ ఏర్పడెను. కానీ అట్టి విషము బిందు మాత్రము తాగినను మనము వెంటనే మరణించదము. శివుని లీలను మనము అనుకరించకూడని చందమున గోపికలతో శ్రీకృష్ణుని లీలను కూడా మనము అనుకరించరాదు. శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనకు ధరణిపై అవతరించినప్పుడు భగవంతుడు తానే కాని మనము కాదని కూడా అది నిరూపించునని స్పష్టముగా నెరగవలను. ఈ విషయం అతడు తప్పక ప్రదర్శించవలసిన వచ్చును. భగవానుడు అంతరంగిక శక్తితో విహరించినను కనుక మనలను ఆధ్యాత్మిక స్థితికే ఆకర్షించును. జనులందరూ శ్రీకృష్ణుని అనుకరించుటకు యత్నించరాదు. లేనిచో వారు తీవ్ర కష్టమును అనుభవించవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుత్వం దండుతున్నాను. కృష్ణుడు ఈ లీల చేశారు. కృష్ణుడిలో కల్మషం అనేటువంటిది లేదు, కలంకితము అనేటువంటిది అవ్వరు కృష్ణుడు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. ఉదాహరణతో సహా చెప్పారు, అగ్నిలో ఏమి వేసినా కానీ అగ్ని పవిత్రంగానే ఉంటుంది. అలానే కృష్ణుడు ఏ లీల చేసినా కానీ ఆ లీల మనకి లౌకిక కోణంలో అపవిత్రంగా కనిపించినప్పటికీ కృష్ణుడు మాత్రం అపవిత్రుడు అవడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే మరి కృష్ణుడు చేస్తే తప్పు కానప్పుడు మరి మనం చేస్తే ఎందుకు తప్పు అవుతుంది అని ఎవరైనా కనుక భావించినట్లయితే ఇక్కడ క్లియర్ గా క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నారు సుఖదేవ గోస్వామి. ఏమని చెప్తున్నారు అని అంటే, ఈశ్వరుడు కానటువంటి వాడు ఈశ్వరుడు చేసేటువంటి కర్మలని అనుకరించాలి అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. కనీసంగా మనసులో కూడా అనుకోకూడదు, కృష్ణుడు అలా చేశాడు నేను కూడా అలా చేస్తే బాగు అని కూడా అనుకోకూడదు. చేయడం పక్కన పెట్టండి, చెయ్యాలి అని కూడా అనుకోకూడదు. అది కూడా మహాపాపమే అవుతుంది. ఎందుకంటే ఎవరు ఏ పని చేయాలో వాళ్లే చేయాలి ఆ పని, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. భగవంతుడు చేశాడు కదా అని చెప్పేసి భగవంతుడు చేసిన ప్రతిదీ నేను చేసేస్తాను అని అంటే భగవంతుడు చేసినటువంటి ఇలాంటి చిన్న చిన్నవి మనకే ఆనందాన్ని కలిగించేటువంటివి, మనకి ఇంద్రియ తృప్తిని కలిగించేటువంటివి మాత్రమే నేను చేస్తాను, మిగిలినవి బలవంతుడు ఇంకా చాలా చేశారు, అవన్నీ కూడా నేను చేస్తానని ఎందుకు అనమని. భగవంతుడు గోవర్ధనగిరిని కూడా ఎత్తారు, మనం కూడా ఎత్తుదాము అని అనుకున్నాము. భగవంతుడు అనేక మంది అసురులను సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించారు, మనం ఏమైనా ధర్మాన్ని పునఃస్థాపిస్తున్నామా? మనకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? భగవంతుడు గొప్ప రాజకీయం చేశారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో, మరి అంత గొప్ప రాజకీయాన్ని మనం చేయగలమా? భగవంతుడు ఎన్నో మానవాతీత కర్మలు చేశారు, అలాంటి మానవాతీత కర్మలన్నీ మనకి ప్రేరణ కానప్పుడు కేవలం రాసలీలలు మాత్రమే మనకి ఎందుకు ప్రేరణ కావాలి? కాబట్టి అన్ని కర్మలు కనుక మనకి ప్రేరణ అవనప్పుడు అన్ని కర్మలు కూడా ఎందుకు చేశారు కృష్ణుడు అంటే మనలాంటి వాళ్ళని ఆకర్షించడం కోసం చేశారు. అంటే భగవంతుడు ఆంతరంగిక శక్తితో చేసినటువంటి ఈ లీలలన్నింటినీ కూడా మనము భౌతిక మాయలో ఉన్నటువంటి అంటే బహిరంగ శక్తిలో ఉన్నటువంటి మనం కనుక ఆకర్షింపబడితే అది మనకి ఉద్ధారం కోసం జరుగుతున్నటువంటి పనులు అంతే. అంటే భగవంతుడు ఆంతరంగిక శక్తితో చేసేటువంటి ఏ లీలైనా సరే ఆ లీలకి కనుక మనం ఆకర్షింపబడినాము అంటే మనం అదృష్టవంతులు. ఆ లీలకి ఆకర్షింపబడటమే మన యొక్క జీవిత లక్ష్యం నెరవేరినట్లు. అది రాసలీలైనా సరే ఇంకా ఏ లీలైనా సరే, ఎందుకంటే రాసలీలకు కూడా ఆంతరంగిక శక్తితో చేసినటువంటి లీలే, మిగిలినటువంటి ఏ ఇతర లీలైనా కానీ ఆంతరంగిక శక్తులతో చేసినటువంటి లీలే. అంటే ఆధ్యాత్మికమైనటువంటి లీలు, అది భౌతికమైనటువంటి లీలలు కాదు. ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడు చేసేటువంటి లీలకి ఆకర్షింపబడినటువంటి మనము భౌతికత్వం నుంచి బయటపడి ఆధ్యాత్మికత్వంలోకి వెళ్తాం. మనం మనకి మనల్ని ఉద్ధరించుకోవడం కోసం ఉపయోగపడతాయి ఈ లీలలు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నేను చేసేస్తాను నాకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది, కృష్ణుడు పొందిన ఆనందాన్ని నేను కూడా పొందాలి అని అనుకుంటే ఎలాంటి ఉంటుంది అని అంటే, శివుడు మందర పర్వతం తోటి చిలికినప్పుడు అక్కడ విషం వస్తే శివుడు విషాన్ని తాగారు. ఓకే, అది శివుడే చేయగలరు. శివుడు విషాన్ని తాగాడు కాబట్టి నేను కూడా విషాన్ని తాగొచ్చు, శివుడు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను అని చెప్పేసి శివుడు తాగినంత విషాన్ని మనం తాగకపోయినా
శివుడు తాగిన దాంట్లో ఒక బొట్టు తీసుకొని మనం తాగినా కానీ మనకేమైపోతుంది? అందరం సర్వనాశనం అయిపోతుంది. అంతే అంటే భగవంతుడు చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అది భగవంతుడు చేస్తే అది కరెక్ట్, అంతేకాని మనం చేస్తే మనకు కూడా అలాంటి ఆనందమే వస్తుంది అని అనుకుంటే అది పొరపాటు. మనకి దుఃఖాలు మిగులుతాయి ఇలాంటి పనులు చేస్తే. ఓకే, ఇలాంటి పరస్త్రీలని అర్ధరాత్రి పిలిచి వలయంగా ఏర్పడి మనం కూడా డ్యాన్స్ చేసేసామనుకోండి, ఏం మిగులుతుంది మనకి? దుఃఖం మిగులుతుంది, మనకి దుఃఖం మిగులుతుంది, దుఃఖం అపఖ్యాతి మిగులుతుంది. వస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ, తీవ్ర కష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక్క స్త్రీని మెయింటైన్ చేయడమే కష్టం కదండి, ఒక్క స్త్రీని మెయింటైన్ చేయడమే కష్టం. అది కనుక మనం సక్రమంగా చేయగలిగితే మన జీవితం ధన్యమైపోయినట్టే. అలాంటిది మనకి ఎందుకండి ఇంతమంది స్త్రీలతోటి, అది మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి శివుడు చేశాడని కృష్ణుడు చేశాడని మనం చేయాలి అని అనుకుంటే అది తప్పు, చేయాలి అనే ఆలోచన కూడా తప్పే అని చెప్తున్నారు. నెక్స్ట్ 31వ శ్లోకం, ఇందుమతి మాత హరే కృష్ణ ప్రభుజీ. ఈశ్వరాణాం వచ సత్యం తథైవాచరితం క్వచిత్. ఈశ్వరాణాం వచ సత్యం తథైవాచరితం క్వచిత్. తేషాం యత్స వచో యుక్తం బుద్ధిమాంస్తత్ సమాచరేత్. తేషాం యస్స వచో యుక్తం బుద్ధిమాంస్తత్ సమాచరేత్. ఈశ్వరులగు వారి వాకులు సర్వదా సత్యములై యుండును. ఆ వాకులకు అనురూపముగా నుండి వారి కర్మాచరణము ఆదర్శనీయముగా నుండును. కనుక బుద్ధిమంతుడు తప్పక వారి ఆదేశ పాలనము కావించవలను. భాష్యము, ఈశ్వర అను పదము నిఘంటువు నందు ప్రభువు, స్వామి, శాసకుడు అనియు, సమర్థుడు, కార్యదక్షుడు అని కూడా సాధారణముగా నిర్వచించబడును. స్త్రీల ప్రభుపాదులు ఈశ్వర అను పదమును ఎల్లప్పుడూ నియామకుడు అని అనువదించిరి. ప్రభువు సమర్థుడు అనే విషయములను ఈ పదము చక్కగా మేళవించి పలుకును. ప్రభువు అసమర్థుడు కావచ్చును, కాని నియామకుడైన వాడు కార్యనిర్వహణ సమర్థుడగు ప్రభువు. ఇక పరమేశ్వరుడు అన్నచో పరమ నియామకుడు, అతడే సర్వకారణ కారుణగు శ్రీకృష్ణుడు. జనసామాన్యము ముఖ్యముగా పాశ్చాత్య దేశీయులు యథార్థమును ఎరుగకున్నను ఈశ్వరులైన వారు ఈ విశ్వమును నియంత్రించుతున్నారు. విశ్వమును గూర్చిన నవీన నిరాకార భావనము దాదాపుగా జీవరహితమైన అంతరిక్షమునే చిత్రీకరించును. వారి దృష్టిలో భూమండలము వ్యర్థముగా తేలియాడుతున్నది. ఆ విధముగా జీవ సంరక్షణము జీనోత్పత్తికి సంబంధించిన సందేహాస్పదమగు పరమ ప్రయోజనమే మనకు మిగిలిపోవును. వ్యర్థమగు కార్యశృంఖలమును తయారు చేసడి చర్మ ప్రయోజనము ఆ జీవ సంబంధమగు విషయమునకు ఉండనే ఉన్నది. అజ్ఞానులకు లౌకికులు కల్పించినట్టి ఈ నిష్ఫల నిరర్ధక ప్రపంచమునకు భిన్నమైనది జీవన పూర్ణము. సర్వత్రా వ్యాపించి సమస్తమును పోషించడి భగవంతునితో నిండినదైన వాస్తవ విశ్వము. భగవంతుడు అనంత జీవరాశితో అతని ఘన సంబంధమే సత్యసారము. ఈ అనంత జీవరాశిలో మనం కూడా ఉన్నాము. కొందరు జీవులు లౌకిక మాయలు అనగా దేహాత్మ బుద్ధి భావంలో చిక్కుబడి ఉన్నారు. కాగా కొందరు తమ నిత్యమగు ఆధ్యాత్మిక స్వభావము నెరిగిన వారే ముక్తులై ఉన్నారు. మూడవ వర్గం వారు ఆత్మానుభవ స్థితి యందు పురోగమించుతూ అజ్ఞాన దశ నుండి కృష్ణ భక్తి భావన పూర్ణ జ్ఞాన స్థితికి చేరుచున్నారు. సత్యము చర్మముగా రూపసహితము దైవీమైన దైవీమయమునై ఉంటును. కనుక వేదవాద్మయం నందు వెల్లడి చేయనట్లు మన విశ్వము ఇతర విశ్వములు మహనీయులచే పాలింపబడుట ఆశ్చర్యకరమేమీనూ కాదు. నగరము, రాష్ట్రము, దేశము శక్తిమంతులకు వ్యక్తులచే నడపబడుట తెలిసిందే కదా. న్యాయకత్వమును లేదా దక్షతను ప్రదర్శించిన కారణముననే ప్రజాస్వామికముగా మనము ఒక నేతకు ఓటు ద్వారా ప్రభుత్వ అధికారమును కట్టబెట్టేదము. ఇతడు ఈ కార్యమును చేయగలడు అని మనము ఊహించేదము. అనగా పాలనా శక్తిని వడసిన పిమ్మటయ్యే మనము అతనికి ఓటు వేసేదము. మన ఓటు అతనిని నాయకునిగా చేయగలదు. వేరొక మూలము నుండి అతని యందు చేరిన శక్తినే అది గుర్తించును. అసాధారణమగు శక్తి సామర్థ్యమును లేదా అధికారమును ప్రదర్శించడు ఏ జీవుడైనను తనచే లేదా తన శక్తి చే శక్తి ప్రదానము కావించబడుండునని భగవద్గీత యందలి దశమాధ్యాయము చివరన శ్రీకృష్ణుడు వివరించరు. భగవంతుని చే నేరుగా శక్తి ప్రదానం కావింపబడిన వారు అతని ఎడ భక్తిని కలిగి ఉందరు. ఆ విధముగా వారి శక్తి ప్రభావము ప్రపంచమంతటను తత్వగుణమును విస్తరింపజేయును. కాగా శ్రీకృష్ణుని మాయచే
శక్తి ప్రధానము కావింపబడిన వారు ఆ దేవదేవుని సంకల్పమును ప్రత్యక్షముగా ప్రతిబింబించని కారణమున అతనితో పరోక్ష సంబంధములు కలిగి ఉందరు. వారు అతని సంకల్పమును పరోక్షముగా ప్రతిబింబించుట మాత్రమే యథార్థము. ఏలయన కృష్ణుని ఏర్పాటు చే ప్రకృతి నియమములు అమాయక జీవులపై పనిచేయుచు అనేక జన్మయాత్రలలో భగవత్ శరణాగతికి వారిని క్రమముగా సమ్మతింపజేయుచుండును. ఈ విధముగా రాజకీయ నాయకులు యుద్ధములను మిథ్యా ఆశలను లౌకిక అనుయాయుల కొరకై అసంఖ్యాకమగు మోహమయ ప్రణాళికలను సృష్టించినప్పుడు భగవద్రాహిత్యము వలన కలిగేడి చేదు అనుభవం ద్వారా బద్ధజీవులకు కలగజేయగోరెడి భగవత్ ప్రణాళికను పరోక్షముగా నెరవేర్చిన వారగుదురు. ఈశ్వరణం అను పదమును శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు జ్ఞానము తపస్సుల ద్వారా శక్తిమంతులైన వారు అని అనువదించిరి. భగవంతుని స్వభావమును సంకల్పమును అవగతం చేసుకుని ఆధ్యాత్మిక జీవితంలో శ్రేష్టత్వమును సాధించుటకు వ్యక్తిగత త్యాగం చేసిన వ్యక్తి ఆ భగవాను చే శక్తి ప్రధానము కావించబడి అతని సంకల్పమునకు ప్రాతినిధ్యం వహించును. దాన్ని అతడు బుద్ధి కుశలతో గుర్తించి అంగీకరించి ఉండును. ధార్మిక ఆచరణకు చక్కని ఉపమానమును చూపుటకే భగవంతుడు కరుణతో ధరణిపై అవతరించును. నేను విద్యుక్త ధర్మములను నిర్వహించడంతో సమస్త ప్రపంచము పెడదారి పట్టి నశించగలదు అని శ్రీకృష్ణుడు భగవద్గీత 3.24 ఎందు పలికెను. ఈ విధముగా భగవానుడు పలు అవతారములలో జగత్తునందు సక్రమంగా వర్తించడు విధమును చూపెను. అద్భుతమగు ఆచరణను చూపిన దశరథ సుతుడగు శ్రీరామచంద్రుడే దీనికి చక్కని ఉపమానము. కానీ శ్రీకృష్ణుడే స్వయంగా అవతరించినప్పుడు చరమధర్మమును కూడా అతడు ప్రదర్శించును. దేవదేవుడు ఇతర జీవులకు అతీతుడు. అతని పరమపదమును ఎవరునూ అనుకరింపజాలరనుట ఆ చరమధర్మము. భగవానుడు అద్వితీయుడు అనగా తనకు సమానులు గాని ఉన్నతులు గాని లేనివాడు అనడి ఈ పరమధర్మము గోపికలతో శ్రీకృష్ణుని లీలయందు స్పష్టంగా ప్రదర్శించబడినది. సుఖదేవ గోస్వామి ఇచట వివరించినట్లు ఈ కార్యములను అనుకరించి యత్నించువాడు తీవ్రమగు దుష్పరిణామములను ఎదుర్కొనవలసి వచ్చును. శ్రీకృష్ణుడు కాముకుడగు సాధారణ జీవి అని తలంచు వ్యక్తి లేదా శ్రీకృష్ణ రాసలీల ప్రశంసనీయమని తలచి దానిని అనుకరించి యత్నించువాడు నిక్కమగా నశించును. ఇది 30వ శ్లోకమును వివరించబడింది. చివరగా భగవంతునికి శక్తావేశము కలిగిన అతని సేవకులకు గల భేదము నెరగవలసి ఉన్నది. శక్తావేశము పొందినట్టి భగవత్ సేవకుడు ఉదాహరణకు బ్రహ్మదేవుడు పూర్వకర్మఫల లేశమును కర్మానుసారం అనుభవింపవలసి రావచ్చును. కానీ శ్రీకృష్ణ భగవానుడు అట్ని కర్మఫల బంధమును నుండి నిత్యముక్తుడు. ఇది అతని అద్వితీయ స్థితి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఇక్కడ ఈశ్వరులకు వారి వాక్కులు సర్వదా సత్యములై ఉండును. ఈశ్వరులు అంటే ఎవరు అని అంటే పరమ నియామకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈశ్వరుడు. అంటే స్వయంగా భగవంతుడు ఈశ్వరుడు, శ్రీకృష్ణుడు ఈశ్వరుడు. ఇంకా ఎవరిని అనొచ్చు ఈశ్వరుడు అని అంటే భగవంతుడితో శక్తి ప్రదానం చేయబడినటువంటి వాళ్ళను కూడా ఈశ్వరులు అని అనొచ్చు. అంటే భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరి మాట మనం వినాలి, ఎవరి మాట వినడం వల్ల మనకి ఆదర్శనీయమైనటువంటి విధంగా మనము ఈ సమాజంలో ఉండగలము అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే భగవంతుడు మరి ముందు ఒకటి భగవంతుడు చెప్పినటువంటి దాన్ని మనం పాటించాలి అనేటువంటిది ఒకటైతే, రెండవది భగవంతుని యొక్క ప్రతినిధులు చెప్పినటువంటి దాన్ని కూడా మనము పాటించాలి. అప్పుడు మనము మన జీవితాన్ని ఉద్ధరించుకోవడమే కాకుండా ఇంకా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శనీయంగా ఉండగలుగుతాము అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. అయితే భగవంతుడు చెప్పింది ఏమిటి, భగవంతుడు చెప్పింది వేదాలు. ఓకే, భగవంతుడు చెప్పింది వేదం. అయితే ఆ వేదం ప్రకారంగా కనుక మనం కనుక నడుచుకోగలిగితే, అంటే మన స్థాయిని బట్టి, వేదాల్లో అన్ని స్థాయిల వాళ్ళకి ఉండాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయికి సంబంధించినటువంటి విషయాలని, వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలను కనుక మనం పాటిస్తూ క్రమక్రమంగా ఆధ్యాత్మికంగా పురోగమిస్తే భగవంతుడి యొక్క ధామం వరకు వెళ్ళచ్చు. అయితే అలా కాకుండా భగవంతుడు ఏం చేస్తారు, అన్ని సందర్భాల్లో భగవంతుడే రావాలని లేదు, భగవంతుడు చెప్పినటువంటి వేదాలను కూడా అందరూ అర్థం చేసుకోవటానికి స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఉండాలని ఏం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, భగవంతుడు కొంతమందికి శక్తి ప్రదానం చేస్తారు. అలాంటి వాళ్ళని శక్తి ఆవేశ అవతారాలు అని కూడా అంటారు. ఒక ఒక అద్భుతమైనటువంటి శక్తి ఎవరిలో అయినా ఉన్నది అని అంటే దాన్ని భగవంతుడు వాళ్ళకి అది ఇచ్చారు.
ఎందుకు ఇచ్చారు అంటే భగవంతుడు మిషన్లో భాగం కావాలి అని, భగవంతుడు చేయించాలి మనతోటి అనుకున్నటువంటి పనిని మనం చేయడం కోసం ఆ పని చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను భగవంతుడు మనలో ఇస్తారు. ఒకవేళ భగవంతుడు మనలో ఒక శక్తిని ఇచ్చేశారనుకోండి, ఆ శక్తి మనకి భగవంతుడు ఇచ్చారు. భగవంతుడి లీలల్ని ప్రచారం చేయడం కోసం మనకి ఇచ్చారు, లేకపోతే భగవంతుడి సేవ చేయడం కోసం మనకి ఇచ్చారు ఆ శక్తి అని మనం గ్రహించకుండగా, ఒకవేళ ఆ శక్తిని కనుక మనం దుర్వినియోగం చేసేసామనుకోండి, దుర్వినియోగం చేసేసామనుకోండి ఏమవుతుంది? అలాంటి వ్యక్తులు భగవంతుడి ప్రతినిధులు అవుతారా? లేదు ప్రభుజీ. భగవంతుడి ప్రతినిధులు ఎవరు? వాళ్ళు భగవంతుడికి విరోధులు అవుతారు పైగా. అందుకనే అలాంటి వాళ్ళందరినీ అసురులు అంటారు. అసురులందరికీ చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చారు వాళ్ళకి, కానీ ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి భగవంతుడు ప్రతినిధులుగా మారాల్సినటువంటి వాళ్ళు భగవంతుడికి శత్రువులుగా మారుతున్నారు. శత్రువులుగా మారినటువంటి వాళ్ళని భగవంతుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ధర్మ సంస్థాపన చేయడం కోసం మళ్ళీ వాళ్ళందరినీ కూడా సంహరించడం అనేటువంటి జరుగుతుంది. అంటే భగవంతుడికి శత్రువులుగా మారకూడదు, మనకు ఉన్నటువంటి సామర్థ్యంతో, మనకు ఉన్నటువంటి తెలివితేటలతో, మనకు ఉన్నటువంటి ఐశ్వర్యంతో, మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా సరే, కళ అయినా సరే, సంపద అయినా సరే, ఏది ఉన్నా సరే, అది భగవంతుడు మనకి ఇచ్చారు కాబట్టి భగవత్ సేవలో ఉపయోగించాలి, భగవంతుడికి ప్రతినిధులుగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే సమాజంలో కొన్ని కొంతమంది ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో కొంతమంది శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఒకవేళ భగవత్ సేవకులు అయినట్లయితే వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా మనం వినాలి, భగవంతుడి భక్తుడు చెప్పినటువంటి మాటను మనము వినాలి. అలా చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఆదేశ పాలన అలా చేయాలి, మన అలాంటి వాళ్ళ ఆదేశ పాలన చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరి కృష్ణుడు చేసినటువంటి ఈ రాసలీలలు అనేటువంటివి ఎందుకు కృష్ణుడు చేసినటువంటి రాసలీలలు చేస్తారు అని అంటే, యాక్చువల్గా అయితే కృష్ణుడు ధర్మాన్ని స్థాపిస్తున్నారు. కృష్ణుడు రాసలీల చేసి ధర్మాన్ని ఎలా స్థాపిస్తున్నారు, అధర్మయుతమైనటువంటి కర్మ చేస్తూ ధర్మాన్ని ఎలా స్థాపిస్తున్నారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎలా అంటే ధర్మము అనేటువంటిది యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది. ప్రతి వ్యక్తి కూడా నేను ధర్మాన్ని పాటిస్తున్నాను అని అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ధర్మంగా అనిపిస్తున్నాయి వాళ్ళకి. అది ధర్మం అంటే నేను నా కుటుంబాన్ని పోషించడం నా ధర్మము, లేదంటే నా నా పిల్లల్ని ప్రయోజకులను చేయడం నా ధర్మము, వాళ్ళకి వాళ్ళని వాళ్ళ చదువులు చదివించడం ధర్మము, లేదంటే నా మీద ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా నేను అండగా నిలబడడం ధర్మము, లేదంటే ఏదో ఒక యజ్ఞం చేయడం ధర్మము, దానం చేయడం ధర్మము, తపస్సు చేయడం ధర్మము, ఇలా అనేక రకాలుగా మనం మనకంటూ కొన్ని డ్యూటీస్ని ఏర్పాటు చేసుకొని ఇవన్నీ మనం మన ధర్మము అని అనుకుంటాం. అయితే ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలో మరి మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగతి చెందే విధంగా ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామా లేదా అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అయితే ఒకవేళ మనం ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందట్లేదు అనుకోండి, ఈ ధర్మాలు మనకి ఎందుకు, ఈ ధర్మాల వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, మనం చేస్తున్నటువంటి మన డ్యూటీస్ వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి ఆధ్యాత్మిక పురోగతి జరగనప్పుడు? అందుకనే వ్యర్థమైపోతుంది. అందుకనే కృష్ణుడు పరోధర్మం చెప్తున్నారు ఇక్కడ. పరోధర్మం ఏమిటి? కృష్ణుడికి శరణాగతులు అవడము, కృష్ణుణ్ణి ప్రేమించడము, కృష్ణుడి చింతనలో ఉండడము, కృష్ణుడికి సేవ చేయడం, ఇది పరోధర్మం. అంటే మనం మన ధర్మాన్ని నిర్వర్తించడము అనేటువంటిది కాకుండా మనం ఏది చేసినా కానీ అది అధర్మము అని అనుకుంటున్నాం మనం. ఓకే, అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఇంకొక ధర్మం గురించి చెప్తున్నారు. ఆ ధర్మం ఏమిటి? కృష్ణ ప్రేమ. అంటే ఈ రాసలీలలో మనకు అర్థం కావాల్సింది ఏమిటి, గోపికలకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమ సంబంధం. ఈ ప్రేమ సంబంధానికి రాకుండా మనం చేస్తున్నటువంటి మన రెగ్యులర్ జీవితంలో మనం చేస్తున్నటువంటి ఏ పనైనా సరే ధర్మము అనుకుంటే తప్పు. ఓకే, అంటే అది శాస్త్ర నియమాలకి అనుగుణంగానే ఉన్నప్పటికీ లేదు అని అంటే మన కుటుంబ క్షేమం కోసం చేస్తున్నప్పటికీ, లేదంటే మన మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఆసరాగా ఉండడం కోసం మనం చేస్తున్నప్పటికీ ఆ పనులన్నీ మనల్ని కృష్ణ ప్రేమ దగ్గరికి తీసుకెళ్ళట్లేదు అనుకోండి, కృష్ణు నుంచి దూరం చేస్తున్నాయి అనుకోండి, అది అధర్మం అయిపోతుంది. ఇవాళ మనం క్లాస్ చెప్పుకుంటున్నాం, ఈ క్లాస్లో 40-50 మంది అటెండ్ అవుతున్నారు, కానీ
ఇంకో 40 50 మంది అటెండ్ అవ్వచ్చు. గ్రూప్లో 300 మంది 400 మంది ఉన్నారు. కానీ ఎంతమంది అటెండ్ అవుతున్నారు? కేవలం 10% మంది అటెండ్ అవుతున్నారు. 90% మంది అటెండ్ అవ్వట్లేదు క్లాసు. ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సమయంలో వాళ్ళ కుటుంబానికి సమయం కేటాయించాలి, ఈ సమయంలో వాళ్ళు వాళ్ళ విలాసాలకి కేటాయించాలి, ఈ సమయంలో వాళ్ళు వాళ్ళ సొంత అవసరాలకి వాళ్ళు కేటాయించుకోవాలి ఈ సమయము అనేటువంటిది వాళ్ళ ధర్మం. అది వాళ్ళ ధర్మం అనుకుంటున్నారు. దీనికంటే ఇంపార్టెంట్ పనులు నాకున్నాయి అని అనుకుంటున్నారు. కానీ ఆ పనులు ఒకవేళ ఈ పని చేయడానికి అడ్డమవుతున్నాయనుకోండి, క్లాసు వినడానికి, కృష్ణ కథ వినడానికి అడ్డమవుతున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో అది ధర్మం అవదు, అది అధర్మం అవుతుంది. ఓకే, ఈ సమయంలో అంటే ఈ 1 అవర్ సమయంలో మనం కృష్ణ కథ వినకూడదు, మనం ఏం చేసినా అధర్మం చేసినట్లే, ఏం చేసినా అధర్మం చేసినట్లే. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే నిజమైనటువంటి ధర్మం అనేటువంటిది వేరు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే నాకు శరణం వేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ధర్మం. అలా నాకు శరణం వేయకూడదు, నేను చేస్తున్నాను ఆ పని ఈ పని అవన్నీ కూడా పుణ్యకర్మలు అవన్నీ కూడా ఇవి అది అని అనుకుంటే అవన్నీ ధర్మం కాదు, వాటి వల్ల మనకేమీ లాభం లేదు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. అంటే ఇక్కడ కృష్ణుడు ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ధర్మాన్ని స్థాపిస్తున్నారు. మనందరం కూడా ఈ లీల విని గోపికలు ఏ విధంగా కృష్ణుడు ప్రేమించారో ఆ విధంగా మనం కూడా కృష్ణుడు ప్రేమించాలి అనుకోవాలి. అంతేగాని కృష్ణుడు గోపికలు అనేటువంటి, కృష్ణుడు ఒక పురుషుడు, గోపికలు పరస్త్రీలు, కృష్ణుడు పురుషుడుగా పరస్త్రీలతో నృత్యం చేస్తున్నారు, నేను పురుషుణ్ణి నేను కూడా పరస్త్రీలతో నృత్యం చేయొచ్చు, ఈ యాంగిల్లో ఆలోచిస్తే భౌతిక కోణం అవుతుంది. అలా కాకుండా కృష్ణుడు భగవంతుడు, గోపికలు భక్తులు, భగవంతుడు అయినటువంటి కృష్ణుడి కోసం గోపికలైనటువంటి భక్తులు తమ భౌతిక జీవనాన్ని వదిలేశారు, తమ లౌకికంగా ఉన్నటువంటి బంధనాలను వదిలేశారు. కృష్ణ సేవ కంటే ఇంపార్టెంట్ గా వేరే ఏది గ్రహించలేదు. కృష్ణ సేవ చేయడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి లౌకికమైనటువంటి కర్మలన్నింటినీ కూడా త్యాగం చేసేసి అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ఏ సమయంలో అయినా సరే కృష్ణ సేవ చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా ఆలోచించామనుకోండి, అప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? దానివల్ల గోపికల స్థాయికి మనం రావాలి అని కోరుకుంటాం, దానివల్ల గోపికలు పొందినటువంటి కృష్ణ ప్రేమను మనం కూడా పొందాలి అని అనుకుంటాం. ఈ లీల వలన ఒక భక్తుడిగా ఆలోచించినప్పుడు, ఒక భక్తుడి నుంచి ఈ లీల విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనము ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగపడుతుంది ఈ లీల అని అనుకుంటాం. లేదు అని అంటే ఒక అభక్తుడి నోట్లో నుంచి విన్నాం అనుకోండి ఇదే రాసలీలని, అప్పుడు ఏమవుతుంది? ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక పరాయి పురుషుడు ఒక పరాయి స్త్రీ అర్ధరాత్రి సమయంలో ఏకాంతంగా కలవడం, ఇది భౌతికంగా ఉంటుంది. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? అలాంటి కోరికలు మనకు పెరుగుతాయి. అందుకనే రాసలీలలో ఉన్నటువంటి వాళ్ళకి భౌతిక కామం పోతుంది, కోరికలు నశిస్తాయి. భౌతికమైనటువంటి కామం అంటే కామ కోరికలన్నీ తీరిపోతాయి. ఓకే, కామ కోరికలు ఇక ఉండవు వాళ్ళకి రాసలీలలో ఉన్నటువంటి వాళ్ళకి. అంటే కృష్ణుడితోటి ప్రేమలో రానప్పుడు మరి ఏ ఇతర వ్యక్తితోటి మనం ప్రేమించినా కానీ లాభం ఏంటి అనేటువంటి భావనలోకి మనం వెళ్తాం. రాధారాణి లేకపోతే గోపికలు కృష్ణుడిని ఎలా ప్రేమించారు? ఆ ప్రేమ మనకి మనం ఏ వ్యక్తితో అయినా మనం ఆ స్థాయిలో మనం ప్రేమించగలమా? ఒకవేళ ప్రేమించినా ఆ ప్రేమకి ఏం విలువ ఉంది? ఆ ప్రేమ మనల్ని శాశ్వతంగా మనల్ని ఆ ప్రేమ మనకి ఏమైనా లాభాన్ని కలిగిస్తుందా అంటే ఏ లాభము కలిగించదు. అదే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మనము కృష్ణుడు మనకి నేర్పుతున్నటువంటిది ఏమిటి లీల ద్వారా అంటే కృష్ణ ప్రేమను పొందడం. ఓకే, ఇది కృష్ణుడు. అంటే మరి ఒకవేళ కృష్ణుడి యొక్క అనుచరులు లేదు అంటే కృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్స్ అంటే గురువులు, గురువుల ద్వారా కూడా మనం తెలుసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి విధంగా కూడా మనం కనుక కార్యాచరణ కనుక చేసినట్లయితే మనం కూడా కృష్ణ ప్రేమను పొందుతాం. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం కృష్ణకుమారి మాతాజీ. కుశలాచరితేనైషాం ఇహ స్వార్థో న విద్యతే. విపర్యయేన వానర్ధో నిరహంకారిణాం ప్రభో. విపర్యేన వానర్ధో నిరహంకారిణ్య ప్రభో. ప్రభో, మిథ్యాహంకారాలకు మీ ఈ మహనీయులు ఈ జగత్తులో కుశల కార్యమును అనురించినప్పుడు ఎటువంటి స్వార్థము
స్వార్థమును కలిగి ఉండరు. బాహ్యమునకు దానికి విపరీతంగా వర్తించినను వారు పాపమును పొందురు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇంకా చెప్తున్నారు, ఓకే, ఏమని చెప్తున్నారు, మిథ్యాహంకార రహితులైనటువంటి వాళ్ళు, మిథ్యాహంకార రహితులైనటువంటి వాళ్ళు అని అంటే ఇందాక చెప్పినటువంటి ఈశ్వరులు అని అన్నారు. చూసారా, ఈ ఈశ్వరులు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఈశ్వరులు అనేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధిని కూడా ఈశ్వరుడు అనొచ్చు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి శక్తితోటి, ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యంతోటి భగవత్ సేవ చేస్తున్నాడు కాబట్టి భగవంతుడికి ఉండాల్సినటువంటి అన్ని గుణాలు ఆయనలో ఉంటాయి. భగవంతుడుతో సమానము, మనం మన గురువును కూడా భగవంతుడితో సమానంగానే పూజిస్తాం, భగవంతుడితో సమానంగానే మనం ట్రీట్ చేస్తాం. ఎందుకు అలా అని అంటే, ఇక్కడ మనమందరము మన గురువుని భగవంతుడితో సమానము అని అనుకోవడంలో తప్పులేదు, కానీ గురుస్థానంలో ఉన్నటువంటి వాడు, నా శిష్యులందరూ నన్ను భగవంతుడుగా స్వీకరిస్తున్నారు, భగవంతుడుగా భావిస్తున్నారు అని చెప్పేసి నేను నిజంగానే భగవంతుణ్ణి అని అనుకుంటే, అలా అనుకున్నటువంటి వ్యక్తి శుద్ధ భక్తుడు కాదు. అలా అనుకున్నటువంటి వ్యక్తి భగవంతుడికి ప్రతినిధి అవరు. నేనే భగవంతుణ్ణి, ఎందుకంటే నన్ను లక్షల మంది భగవంతుడిలా చూస్తున్నారు కాబట్టి నేనే భగవంతుణ్ణి అని అనుకుంటే మిథ్యాహంకారం కలిగినటువంటి వ్యక్తి అవుతాడు. అలాంటి వ్యక్తులు, మిథ్యాహంకారం కలిగినటువంటి వ్యక్తులు భగవంతుడికి ప్రతినిధులు అవరు. కాబట్టి గురువులు ఎవరు అయి ఉండాలి? శుద్ధ భక్తులై ఉండాలి. శుద్ధ భక్తుడైనటువంటి గురువు ఏం బోధిస్తాడు? మనల్ని కృష్ణ ప్రేమను పొందే విధంగా బోధిస్తారు. మనకి ఏది నేర్పినా మనకి కృష్ణ ప్రేమ వచ్చేలాగా మనకి నేర్పుతారు. అలాంటి వ్యక్తులు, ఒకవేళ ఏ వ్యక్తి అయితే మనల్ని కృష్ణ ప్రేమను పొందేలా చేస్తారో, ఏ వ్యక్తి అయితే మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్తారో, ఆ వ్యక్తి మనకు భగవంతుడితోనే సమానం. కాబట్టి ఇక్కడ వాళ్ళను కూడా ఈశ్వరులు అని అనొచ్చు. ఇలాంటి మిథ్యాహంకార రహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేసినా సరే స్వార్థంతో చెయ్యరు, వాళ్ళ స్వార్థం ఏమీ ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు బయట చాలా మంది ప్రవచనాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, మేమందరం గురువులము అని చెప్పుకుంటారు. వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రవచనం చెప్తారా? టీవీలలో ప్రవచనాలు చెప్తూ ఉంటారు, ఓకే, పెళ్లిళ్ళల్లో ప్రవచనాలు చెప్తుంటారు, పుణ్యకార్యాల్లో ప్రవచనాలు చెప్తుంటారు, చావులకు కూడా వెళ్ళి ప్రవచనాలు చెప్తూ ఉంటారు, ఏమైనా సెలబ్రిటీస్ పిలిస్తే వెళ్ళి ప్రవచనాలు చెప్తూ ఉంటారు, ఎవరైనా పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు అంటే కనుక వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా కూడా పోయి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒక రూపాయి తీసుకోరా? వాళ్ళ స్వార్థం ఏముండదు అందులో? వాళ్ళు పేరు పొందాలని, ప్రతిష్ట పొందాలని, డబ్బు పొందాలని, ఐశ్వర్యం పొందాలని, కార్లు బంగ్లాలు అన్ని రావాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి కొంత జ్ఞానాన్ని ఉపయోగించి ప్రవచనాలు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. బ్రతుకు తెరువుగా మార్చుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్ర జ్ఞానాన్ని. అలాంటి వ్యక్తులు మరి స్వార్థపరులా నిస్వార్థపరులా, భగవంతుడి ప్రతినిధులా భగవంతుడి ప్రతినిధులు కాదా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే, ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటి, ఎవరు అని అంటే భగవంతుడి ప్రతినిధులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. భగవంతుడి ప్రతినిధులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు నిస్వార్థ పరులై ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమి చెప్పినా కానీ వాళ్ళకి ఎలాంటి లాభాపేక్షతో చెప్పరు, సమాజం యొక్క మేలు కోరి చెప్తారు, మనందరి యొక్క మంచి కోసం చెప్తారు, మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం చెప్తారు. అలా ఒక్కొక్కసారి వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చెప్తున్నటువంటివన్నీ కూడా విపరీతంగా మనకి కనిపిస్తున్నప్పటికీ, అంటే ధర్మ విరుద్ధంగా మనకి కనిపిస్తున్నప్పటికీ, నిస్వార్థంగా వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు అలాంటి పనులు చేయటం వల్ల వాళ్ళకి పాపము రాదు అని చెప్తుంది. ఓకే, అంటే భగవంతుడే కానీ గురువే కానీ ఒకవేళ లౌకిక కోణంలో చూసినప్పుడు అది అధర్మంగా అనిపించే విధంగా వాళ్ళు ఏదైనా కర్మ చేసినా కానీ ఆ కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని ఉద్ధరించడం కోసం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే, అలానే ఇక్కడ రాస నృత్యం కూడా లౌకిక కోణంలో మనం చూస్తే అదొక అధర్మంగా కనిపిస్తున్నప్పటికీ భగవంతుడు చేసినటువంటి ఈ కర్మ మనకి ఆదర్శప్రాయంగా మారాలి, ఆదర్శప్రాయంగా ఉంటుంది. అంటే ఆయన ఏదో స్వార్థంతో ఈ లీల చేయలేదు, లేదు అంటే ఆయన ప్రతినిధులు కూడా వాళ్ళ స్వార్థంతో ఏమైనా ఒకవేళ భౌతికమైనటువంటి కర్మలు చేసినట్లు మనకు కనిపించినా కానీ అది భౌతికం కాదు అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అది శుద్ధ భక్తులు చేసినప్పుడైతే, ఓకే, అలా దాని మీనింగ్ ఇది అన్నమాట. నెక్స్ట్ 33వ శ్లోకం, సుజాత మాత కిముతాఖిల సత్వానాం తిర్యజమర్త్య దివౌకసాం కిమితాఖిల సత్వానాం తిర్యజనం మర్యది ఔకాసాం
ఈషితుశ్చేసి తస్తవ్యానాం కుశలా కుశలాన్వయః ఈషు తుస్యేషు శీతయానాం కుశలా కుశలాన్యయాం. అయినచో జంతువులు మత్స్యులు దేవతలు మున్నకు సకల జీవులకు ప్రభువగుహానికి అతని ఆధీనమున గల జీవజాలమునకు సంప్రాప్తి చెందడి పుణ్య పాపములు అతనికి ఇట్లు కలుగును. భాష్యం 32వ శ్లోకమున వివరింపబడినట్లు భగవంతునిచే శక్త్యావేశము పొందినట్టి మహనీయులైనను కర్మరహితులగుచున్నారు. అయినచో ఇక స్వయముగా భగవంతుని గూర్చి పలుకున్నదేమున్నది? కర్మ నియమములను సృష్టించినది అతడే. అది అతని సర్వశక్తి సంపూర్ణ సంకల్పమునకు ప్రతీక. అందువలన శుద్ధ సత్వగుణములను నిర్వహించబడు అతని కర్మలను సాధారణ జీవులు ఎన్నడనూ విమర్శింపజాలరు. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సో మామూలుగా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడు ఏ పని చేసినా కానీ అది తప్పు కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు మనం చూడండి, మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఇప్పుడు ఒక కంపెనీని తీసుకున్నాం అనుకోండి, ఒక కంపెనీలో ఒక యజమాని ఉంటాడు, ఒక కంపెనీలో ఆ యజమాని ఏం చేస్తాడు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మేనేజర్ని పెడతాడు. ఆ మేనేజర్ కింద కొంతమంది పనిచేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. అలా ఉన్నప్పుడు కంపెనీకి కొన్ని రూల్స్ ఫామ్ చేస్తారు. ఆ రూల్స్ ఫామ్ చేసినప్పుడు కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఈ రూల్ను పాటించాలి అని అంటారు. ఓకే, ఇన్ని రూల్స్ పాటించాలి అంటే మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, మధ్యాహ్నం 1 o'clock లంచ్ బ్రేక్కి వెళ్ళాలి, మళ్ళీ 2 o'clock వాపస్ ఆఫీస్కి రావాలి, మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలి. ఇలా పనిచేసినప్పుడు మధ్యలో రూల్స్ రెగ్యులేషన్స్, అమ్మాయిలతో ఎలా ఉండాలి, అబ్బాయిలతో ఎలా ఉండాలి, కూర్చున్న దగ్గర ఎలా పనిచేయాలి, మళ్ళీ తర్వాత సమయాన్ని ఎలా వృధా చేయకుండా మనం వాడుకోవాలి, ఇలాంటివన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అన్ని పెట్టినప్పుడు ఎవరు పెడతారు, కంపెనీ యజమాని పెడతాడు. యజమాని రూల్స్ పెట్టినప్పుడు మరి ఆ యజమానికి వర్తిస్తాయా రూల్స్? యజమాని కూడా రూల్స్ ప్రకారం రోజు 8 గంటలకు రావాలా, 9 గంటలకు రావాలా? యజమాని కూడా లంచ్ టైంలో లంచ్ బ్రేక్లో లంచ్ బాక్స్ తీసుకుని బయటకు వెళ్ళాలా? యజమాని కూడా సాయంత్రం 6 గంటల దాకా కూర్చోవాలా? యజమానికి ఏమి ఉండవు రూల్స్. అవి యజమాని ఒక సిస్టమ్ను తయారు చేశారు. ఆ సిస్టమ్ అలా నడిస్తే యజమాని వ్యాపారం నడుస్తుంది. ఓకే, ఆ యజమాని ఎందుకు రూల్స్ తయారు చేశారు? అక్కడ అందులో పనిచేసేటువంటి వ్యక్తుల కోసం రూల్స్ తయారు చేశారు, అంతేకాని ఆయన కోసం కాదు తయారు చేసింది. ఆయన రూల్స్ పాటించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆయన రూల్స్ పాటించుకుంటే ఇక్కడే కూర్చుంటే వ్యాపారం వృద్ధి చెందదు. ఒక కంపెనీ అనేక కంపెనీలుగా బ్రాంచ్లుగా విస్తరించదు. ఓకే, అలానే మరి ఒక మేనేజర్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆయన ఏంటి, ఆఫీస్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఇంట్లో కూర్చొని అయినా పనిచేయచ్చు. ఒక్కొక్క రోజు ఆఫీస్కి వెళ్తాడు, ఒక్కొక్క రోజు ఇంట్లో కూర్చొని పనిచేస్తాడు. నా మేనేజర్ ఇంట్లో కూర్చొని పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏమీ ప్రాబ్లం లేనప్పుడు నేను కూడా ఎందుకు పని చేయకూడదు, నేను కూడా ఇంట్లో కూర్చొని ఎందుకు పని చేయకూడదు అని ఆ మేనేజర్ కింద పనిచేసేటువంటి వ్యక్తి కూడా నేను ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తా అంటే ఏమవుతుంది? అది కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే మేనేజర్కి ఇచ్చారు ఆ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారం ఫాలో అవ్వకపోతే దానికి రియాక్షన్ ఉంటుంది, అది మంచి లేకపోతే చెడు రియాక్షన్ అనేటువంటిది ఉంటుంది. అలానే ఈ సమస్త భౌతిక సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు, సమస్త విశ్వమండలాలన్నీ కూడా భగవంతుడిలోనే ఉన్నాయి, ఈ రూల్స్ అన్ని భగవంతుడికి వర్తించవు. అలానే ఇప్పుడు ఈ కర్మ ఏదైతే ఉందో, ఈ రాస నృత్యము అనేటువంటిది ఏదైతే ఉందో, అది మనం చేస్తే పాపం వస్తుంది, కానీ భగవంతుడు చేస్తే పాపము పుణ్యము అనేటువంటిది భగవంతుడికి ఉండదు అనేటువంటి విషయం చెప్తారు. అంతేకాదు, భగవంతుడు నియమించినటువంటి లేకపోతే భగవంతుడు శక్తి ఆవేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటల వల్లనే, వ్యక్తులు చేసినటువంటి పనుల వల్లనే వాళ్ళకు కూడా నిస్వార్థంగా చేస్తారు కాబట్టి వాళ్ళకే నెగిటివ్ రియాక్షన్స్ ఉండనప్పుడు మరి స్వయంగా భగవంతుడికి ఎందుకు ఉంటాయి నెగిటివ్ రియాక్షన్స్ అనేటువంటి విషయం ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఓకే, అంటే ఒక మేనేజరే ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పనిచేస్తే తప్పు లేనప్పుడు ఆ యజమాని, ఆ కంపెనీ యజమాని ఇంట్లో కూర్చొని పనిచేస్తే తప్పు ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఓకే, అంటే ఈ రూల్స్ అనేటువంటి, అంటే వాళ్ళు చేసేటువంటి కర్మ పాప కర్మలాగా కనిపించినా కానీ వాళ్ళకి పాపం రాదు, వాళ్ళు చేసేటువంటి కర్మ పుణ్యకర్మలాగా అనిపించినా కానీ వాళ్ళది పుణ్యం రాదు.
పాపపుణ్యాలు అనేటువంటివి భగవంతుడికి ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ఏదైనా చేయొచ్చు. పాపపుణ్యాలు అనేటువంటివి మనకుంటాయి, కాబట్టి మనం ఆలోచించి చేయాలి, మనం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 34వ శ్లోకం రామారావు గురించి. రామారావు ప్రభుజీ, ఉమాపతి ప్రభుజీ. యత్పాద పంకజ పరాఘని శైవ తృప్త. త్వాద పంకజ పరాగణి శేవ తృప్త. యోగ ప్రభావ విదుథా కిల కర్మ బంధ. యోగ ప్రభావ విదుతా కిల కర్మబంధ. స్వైరం చరంతి మునయోపి నహ్యమానం. స్వైరం చరంతి మనయోపి నహ్యమానా. తస్యేచ్ఛయా తవపుష కుతయేవ బంధః. భగవంతుని పాత పద్మర పరాగ సేవ చే పూర్ణ సంతుష్టుడు సంతుష్టులయ్యే భక్తులు ఎన్నడూను కామ్య కర్మలో చిక్కుబడరు. యోగ బలముచే కర్మ ఫల బంధము నుండి ముక్తులైన యోగులు కూడా కామ్య కర్మల్లో తగులుకొనరు. అయినచో ఇచ్ఛానుసారము దివ్య రూపములను ధరించడి భగవానికి బంధమనడి ప్రశ్న ఎక్కడిది? హరే కృష్ణ. భగవంతుడి భక్తులకే కర్మబంధనం అనేటువంటిది ఉండదు. భగవంతుడి యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుడికే కర్మబంధనం లేనప్పుడు మరి స్వయంగా భగవంతుడికి ఎలా ఉంటుంది కర్మబంధనం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఒక యోగి అంటే ఇక్కడ భగవచ్చింతనలో చేసేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. కర్మఫలాలు అంటే ఒక భక్తుడు ఒక అభక్తుడు ఇద్దరూ ఒకే పని చేస్తున్నారు అనుకోండి, అభక్తుడికి వచ్చినటువంటి కర్మఫలం భక్తుడికి రాదు. ఓకే, ఎందుకు? వాళ్ళ చింతనలో ఉన్నటువంటి తేడా, వాళ్ళ చైతన్యంలో ఉన్నటువంటి తేడా కారణంగా వాళ్ళు చేసేటువంటి పని బాహ్యంగా ఒకటే అయినా వాళ్ళు కర్మఫలము అనేటువంటిది ఇద్దరికి ఒకే రకంగా ఉండదు. ఉదాహరణకి ఒక మిలిటరీ వ్యక్తి ఒక గన్ను తీసుకొని ఒక వ్యక్తిని చంపితే అది తప్పవదు. ఒక సోల్జరు ఒక గన్ను తీసుకొని శత్రు సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపేస్తే వానికి మెడల్ ఇస్తారు. ఓకే, అదే ఒక టెర్రరిస్ట్ చేస్తే వాడు కూడా గన్ను పట్టుకుంటాడు, వీడు కూడా గన్ను పట్టుకుంటాడు. ఒక టెర్రరిస్ట్ చేస్తే శిక్షిస్తారు, అరెస్ట్ చేస్తారు. ఒకడు చేస్తే అదే పని ఒకడు చేస్తే వానికి మెడల్ ఇస్తారు, పరమవీర చక్ర బిరుదులు ఇస్తారు. అదే ఒక టెర్రరిస్ట్ చేస్తే వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అంటే బయటకు చూడటానికి ఇద్దరు గన్నులు పట్టుకున్నారు, బయటకు చూడటానికి ఇద్దరు ఇంకొక వ్యక్తులను చంపుతున్నారు, చేసే పని ఒకటే. కానీ ఒక సోల్జర్ చేసినటువంటి పనికి ఒక రివార్డ్ వస్తే ఒక టెర్రరిస్ట్ చేసినటువంటి పనికి రివార్డ్ రాదు, పనిష్మెంట్ పనిష్మెంట్ వస్తుంది. అలానే ఒక భక్తుడు చేసేటువంటి పని వల్ల కర్మబంధనం అనేటువంటిది రాదు. అది తప్పు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా ఏమి చేసినా ఆయన చైతన్యం ఎలా ఉంది, కృష్ణ సేవగా చేస్తున్నాను నేను అనేటువంటి. ఇంతకు ముందు కూడా నేను మీకు ఒక కథ చెప్పాను, ఒక దొంగ జీవితం మొత్తం దోచుకున్నాడు, తను ఎంతో మందిని చంపేశాడు, కొన్ని వేల కోట్ల ఆస్తుల్ని కూడా కట్టేశాడు. జీవితం చరమాంకానికి వచ్చేసరికి తనకున్న ఆస్తి మీద తనకి వైరాగ్యం వచ్చేసింది. ఇంత మందిని చంపాను, ఇంత దోచుకున్నాను, నీ ఇల్లు దోచుకున్నాను, ఇంత మందిని చంపేశాను, ఈ డబ్బంతా నేను ఏం చేసుకుంటాను, ఇంకా నాకు ఇంకొద్ది రోజుల్లో నేను చనిపోతాను, ఈ డబ్బంతా ఏం చేయాలి అనుకొని ఆ డబ్బంతా ఉపయోగించి ఒక కృష్ణ మందిరాన్ని కట్టేశాడు. తన దగ్గర ఒక రూపాయి కూడా ఉంచుకోలేదు. తను దొంగతనాలు చేసి దొమ్మీలు చేసి హత్యలు చేసి అరాచకాలు చేసి సంపాదించినటువంటి డబ్బంతా ఉపయోగించి కృష్ణ మందిరాన్ని కట్టేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆయన చేసినటువంటి పాపకర్మలన్నీ పుణ్యకర్మలు అయిపోతాయి. ఆయన చేసినటువంటి ఏమి పాపము ఉండదు, ఇక పుణ్యము పుణ్యము ఉండదు. అంటే కృష్ణ సేవలో ఉపయోగిస్తే మనం చేసేటువంటి ఏ కర్మ అయినా సరే పాపము పుణ్యము అనేటువంటిది మనకి తీసుకురాదు. ఇక ఆ వ్యక్తి భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోతాడు. ఇంతకుముందే మనం చెప్పిన ఒక దొంగ అయినా సరే దొంగతనం చేసినా కానీ వచ్చిన డబ్బులను తీసుకెళ్లి కృష్ణుడికి అర్పించాడు అనుకోండి, ఇది తప్పు లేదు, పాపం లేదు. సో అందుకనే కృష్ణుడు ఏమంటారు, మీరు భుజిస్తున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది నాకు అర్పించకుండా తింటే అది పాపము అని అన్నారు. మనం పాపాన్ని తింటున్నాము,
భగవంతుడికి కనుక అర్పించి కనుక తినకపోతే, భగవంతుడికి అర్పించిన తర్వాత భగవంతుడి ప్రసాదంగా తీసుకుని మనం ఏదైనా సరే ఎంజాయ్ చేసామనుకోండి, అది మన మనకు సంబంధం లేదే కదా, అది భగవంతుడి ప్రసాదం కాబట్టి మనకి ఇంకా పాపం అనేటువంటిది మనకి రాదు. కాబట్టి ఒక భక్తుడు ఈ చైతన్యంలో ఉంటాడు, భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి చైతన్యంలో ఉంటాడు కాబట్టి ఆయన చేసేటువంటి పని లౌకికంగా కనిపించినా కానీ ఆయనకి కర్మబంధనం రాదు. భగవంతుడి సేవగా చేసేటువంటి వ్యక్తికే కర్మబంధనం రానప్పుడు ఇక భగవంతుడు చేసేటువంటి లీలల వలన భగవంతుడికి కర్మబంధనం ఎలా వస్తుంది? అది ఎప్పటికీ రాదు అనేటువంటి విషయం చెప్తుంది. నెక్స్ట్ 35 రామారావు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు. గోపీనాం గోపీనాం తత్పతీనాం చ సర్వేషామేవ దేహినాం. గోపీనాం తత్పతీనాం చ సర్వేషామేవ దహే దేహినాం. యోంతశ్చరతి సోధ్యక్షః క్రీడనేనేహ దాహవాక్. యోంతశ్చరతి సాధ్యక్షః క్రీడనేనేహ దేహభాక్. హరే కృష్ణ. గోపికల యందు వారి పతుల యందు నిజముగా ఎల్లరి ఎల్ల శరీరధారుల యందు సాక్షిగా వసించి ఉండేవాడు దివ్య లీలానుభవమునకై ఈ జగత్తునందు వివిధ రూపమును ధరించును. భాష్యం. చక్కగా మనము నిక్కముగా మనము దివ్య లీలానుభవమునకై దేహధారణం చేయుము. కాని భగవానుడు దివ్య లీలను అనుభవించడకే పలు రూపములను ధరించును. ఈ భౌతిక జగత్తును భోగించవలనటువంటి మూర్ఖయత్నము కారణమునకే నిత్య ఆత్మలకు మనం బలవంతముగా భౌతిక దేహమును పొంది ఉన్నాము. భగవత్ స్వరూపములు నిత్యమైనవి, ఆధ్యాత్మిక పూర్ణమైనవి. వాటిని మనం మాలసమయ దేహముతో సమాన పరచదాలము. శ్రీకృష్ణుడు గోపికల యందు వారి నామమాత్ర పతుల యందు ఇతర సకల జీవులందు వసించి ఉండు పరమాత్ముడు కనుక తానే సృష్టించిన కొందరు జీవులను అతడు ఆలింగనము చేసుకున్నతో అతని గట్టి పాపం కలుగును. శ్రీకృష్ణుడు ప్రతి జీవి యొక్క అత్యంత రహస్య స్థానముకు హృదయ కుహరమునందు అదివరకే వసించి ఉన్నవాడు కనుక అతడు గోపికలతో ఏదేని ఏకాంత ప్రదేశములకు వెళ్ళడంతో దోషమేమిటి? హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు శ్రీకృష్ణుడు గోపికల్ని బాహ్యంగా కలుస్తున్నారా? ఒంటరిగా కలుస్తున్నారా? గోపికలు అక్కడ కలవకపోతే కృష్ణుడు కృష్ణుడు గోపికలతో లేరా? అంటే ఉన్నారు. ఎలా ఉన్నారు? గోపికల హృదయంలోనూ పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నారు. గోపికల హృదయంలోనే కాదు, గోపికల యొక్క పతుల యొక్క హృదయంలో కూడా ఉన్నారు. ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి హృదయంలోనూ హృదయ కుహరంలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఆల్రెడీ ఉన్నారు. అంటే భగవంతుడు ఒకవేళ ఒక గోపికని కౌగిలించుకున్నంత మాత్రాన తన్ను తాను కౌగిలించుకున్నట్లే కానీ ఒక స్త్రీని ఒక పురుషుడు కౌగిలించుకున్నదంత సమానం కాదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. తనను తానే తనలో ఇప్పుడు బాహ్యంగా కనిపిస్తుంది కౌగులేదు, తమ ఆ గోపిక హృదయంలో ఆల్రెడీ ఉన్నారు కృష్ణుడు. ఓకే, పరమాత్మ రూపంలో ఆల్రెడీ ఉన్నారు. ప్రతి జీవరాశిలోనూ పరమాత్మ రూపంలో ఆయన ఆల్రెడీ ఉన్నారు. అంటే శారీరక దృష్ట్యా చూసి భగవంతుణ్ణి మనము అంచనా వేయకూడదు. భగవంతుడు దివ్య రూపంలో వస్తారు, భగవంతుడి యొక్క భగవంతుడికి భౌతికమైనటువంటి శరీరం ఉంది. మనలానే మనకి ఎలా అయితే భౌతిక శరీరం ఉందో అలానే భగవంతుడికి కూడా భౌతిక శరీరం ఉంది అనేటువంటి భావనలో మనం భగవంతుని చూడకూడదు. ఎందుకంటే భగవంతుడికి భౌతిక శరీరం లేదు, భగవంతుడికి ఉన్నది దివ్యమైనటువంటి దేహం, ఆధ్యాత్మిక శరీరం. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడు తన్ను తాను కౌగులించుకున్నట్లే ఒక గోపికను కౌగులించుకుంటే, ఎందుకంటే గోపికలోనూ ఉన్నది తానే. ఒకవేళ శరీర దృష్టి ఆలోచించకపోతే, శరీరాన్ని పక్కన పెట్టేస్తే, శరీరాన్ని చూడకపోతే, సో అలాంటప్పుడు అది నిత్య ఆత్మలమైనటువంటి మనము, మనం నిత్య ఆత్మలం ఆత్మస్థాయిని మర్చిపోయి మనం భౌతిక స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈ కర్మ తప్పు, ఈ కర్మ రైటు అని మనం ఆలోచిస్తున్నాం. కానీ భగవంతుడికి అదేం ఉండదు అని చెప్తున్నాం. నెక్స్ట్ 36 లక్ష్మీ ఆత్మకుర్మత, అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాస్థితః. అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాస్థితః. భజతే తాదృశీ క్రీడా యా శ్రుత్వా తత్పరో భవేత్. భజతే తాదృశ్య క్రీడా యా శ్రుత్వా తత్పరో భవేత్.
భక్తుల ఎడ కరుణను చూపుట కొరకు భగవానుడు మానవ దేహమును ధరించినప్పుడు ఏ లీలను వినినంతట జనులు తన సేవా తత్పరులగుదురో అట్టి లీలను వనర్చును. భాష్యము: శ్రీకృష్ణుడు తన ఆది దివ్యర్భుజ ద్విజభుజ ద్విజ ద్విజ ద్విజరూ ద్విజ రూపములో తన త్రిభుజ జగత్ రూపముతో ద్విజ రూపములో ఈ జగత్తు నందు అవతరించినప్పుడు మానవ సంఘము నందు బద్ధులైనట్టు తన భక్తులు వీక్షించి అవగతము చేసుకునే రీతిలో ఆ రూపమును కరుణతో ప్రకటించునని ఈ సందర్భమున శ్రీల విశ్వన జీవ గోస్వామి వివరించిరి. అందువలన మానుష్యానాం దేహమాస్థిత మానవుని వంటి దేహమును స్వీకరించినను అని ఇచ్చట చెప్పబడింది. కృష్ణుని శ్రీకృష్ణుని రాసలీలలు బద్ధజీవుల కలుషిత హృదయములను ఆకర్షించగలిగినంతటి అచించ ఆధ్యాత్మిక శక్తియుత ప్రేమ కలాపములనుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారిని ఘనముగా కీర్తించిరి. పవిత్ర హృదయుడు లేదా సరళ హృదయుడగు ఏ వ్యక్తి అయినను శ్రీకృష్ణుని రాసలీలను వినినంతట ఆ దేవదేవుని చరణ కమలముల ఎడ ఆకర్షితుడై క్రమముగా కృష్ణ భక్తి భాగుడగును. నిర్ద్వందమైన విషయము. విషయము ఓకే, సో భగవంతుడు భౌతిక విశ్వంలోకి ఒక రూపాన్ని తీసుకుని ఎందుకు వస్తారు అని అంటే ఆయన లీలలు చేయడం కోసం వస్తారు. ఆ లీలలు చేయడం వల్ల లాభం ఏమిటి అని అంటే భౌతికంగా బద్ధజీవులమైనటువంటి మనము ఆ లీలలకి ఆకర్షితులం అవడం కోసం. అంటే భగవంతుడు రాస నృత్యం చేసిన, రాసలీలలు చేసిన, మరి ఏ ఇతర లీలలు చేసినా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మనల్ని ఆకర్షించడం కోసం, మనం భగవంతుడికి ఆకర్షింపబడడం కోసం. భగవంతుడితో ఆకర్షింపబడినప్పుడు మనకి ఏమవుతుంది? కృష్ణ భక్తులం అయిపోతుంది. ఓకే, అంటే ఈ లీల కనుక మనం తెలుసుకుంటే, ఈ లీలను కనుక సరైనటువంటి మైండ్ సెట్ తోటి కనుక మనం కనుక ఈ లీలను కనుక విన్నట్లయితే కృష్ణ భక్తులం అవుతాం, కృష్ణుడి మీద ప్రేమ వస్తుంది మనకి. ఓకే, అదే భౌతిక కోణంలోనే ఆలోచిస్తూ ఉంటే మనకి కృష్ణ భక్తులు అయ్యేటువంటి అవకాశమే రాదు. ఓకే, నెక్స్ట్ సునీత మాతాజీ. నా సూయన్ కలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయా. నా సూయన్ కలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయా. మన్యమాన స్వపార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌ కసః. మన్యమానః స్వపార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజోకసః. భావం: కృష్ణమాయచే మోహితులైన గోకులు తమ పత్నులు వింటనే తమ చెంతనున్నట్లుగా భావించిరి. ఆ విధంగా వారు కృష్ణుని ఎడ ఎటువంటి అసూయ భావమును చూపలేదు. భాష్యము: గోపికలు శ్రీకృష్ణుని ఎడ ఏకాంత ప్రేమను కలిగి ఉన్న కారణమున వారు వివాహితులైనను ఆ దేవదేవునితో వారికి గల సంబంధమును యోగమాయ అన్ని వేళలా రక్షించినది. ఉజ్వల నీలమణి అను గ్రంథము నుండి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. మాయాకల్పిత తాదృక్ స్త్రీ శీల నేనానుసూయుకి నజాతురజ దేవీనాం పతిభి సహ సంగమ. గోపికల అసూయపూర్ణులకు భర్తలు తమ పత్నులతో గాక మాయారచితమగు స్త్రీలతో కూడి ఉండి ఈ విధంగా ఆ పురుషులకు దివ్య వ్రజ భామలతో వాస్తవమునకు ఎటువంటి సన్నిహిత సంబంధము కలగలేదు. గోపికలు శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి స్వరూపిణులు. వారెన్నడును ఇతర జీవులకు చెందరు. పరకీయ రసమును వివాహిత యగు స్త్రీకి పరం పురుషునికి నడవగల ప్రేమ సృష్టించుటకే శ్రీకృష్ణుడు వారి బాహ్యముకు వివాహములను ఇతర పురుషులతో ఏర్పాటు చేయించును. ఇవి భగవన్ లీలలు కనుక పరమ పవిత్రములైనవి. అనంత కాలముగా సాధు పురుషులు ఈ పరమ ఆధ్యాత్మిక సంఘటనలను ఆస్వాదించుతున్నారు. హరే కృష్ణ ప్రభు. గోపికలు అనేటువంటి వాళ్ళు చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు. ఈ గోపికలు శ్రీకృష్ణ భగవానుడి సొత్తు, అంతేకాని ఏ పరపురుషుడి సొత్తు కాదు. ఒకవేళ ఈ గోపికలు ఎవరెవరినో వివాహం చేసుకున్నట్లు కనిపించినప్పటికీ గోపికల రూపంలో ఎవరినో ఉంచేసి వాళ్ళతోటి ఆ వివాహం అయ్యేలా చేశారు. కానీ నిజమైనటువంటి గోపికలు ఎవరైతే శ్రీకృష్ణుడి రాసం నృత్యం చేశారో వీళ్ళు నిజంగా భౌతికంగా వాళ్ళని వివాహం చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఓకే,
అంటే బయటికి అలా కనిపిస్తున్నారు. అంటే అందుకనే అక్కడ ఉన్నటువంటి గోపులు కూడా, అంటే ఈ గోపికల యొక్క భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఈ గోపికలందరూ కూడా రాసనృత్యం చేసేటువంటి సమయంలో వాళ్ళు వాళ్ళ భార్యలతోనే ఉన్నారు. అంటే వాళ్ళ భార్యలు వేరు, ఈ గోపికలు వేరు. ఓకే, ఈ గోపికలు ఆధ్యాత్మిక, ఎందుకు మరి ఈ గోపికలని వాళ్ళని ఒకళ్ళలాగా చూపించారు కృష్ణుడు? ఆంతరంగిక శక్తితోటి ఎందుకు ఇలా చేశారు అంటే పరకీయ రసం. అంటే కృష్ణుడు అనేక లీలలు చేస్తారు, అనేక లీలాధరుడు అనమాట. కృష్ణుడు అంటేనే లీలాధరుడు. ఆ కృష్ణుడిలో ఉన్నటువంటి కళలు ఎన్ని అనంటే విష్ణువు కంటే కూడా ఎక్కువ ఉన్నాయి కళ్ళు. విష్ణువు కూడా ఇలా చేయలేదు. పరకీయ రసంలో ఆయన ఏమి అనుభవించ ఆ లీలలను చేయలేదు. పరకీయ రసం అనేటువంటిది కేవలం కృష్ణుడు మాత్రమే ఆస్వాదించారు. ఓకే, పరకీయ రసం అంటే ఏమిటి? ఒక పురుషుడు పరాయి స్త్రీతోటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఓకే, ఈ రసము అనేటువంటిది కృష్ణుడు అనుభవించారు. అది కేవలం ఇలా అంటే ఒక ఆర్టిఫిషియల్గా కృత్రిమమైనటువంటి ఒక గోపికను సృష్టించి ఆ కృత్రిమమైనటువంటి గోపిక రూపంలోనే తన గోపికలను తెచ్చుకొని తన గోపికలను ఉంచి ఆ తర్వాత తన గోపికలతో తాను లీల చేస్తున్నప్పటికీ బయట చూసేటువంటి వాళ్ళకి ఎలా ఉంది అంటే పరాయి స్త్రీతో చేస్తున్నట్లు. కానీ అదే సమయంలో గోపులకి వాళ్ళ భార్యలతో వాళ్ళు ఉన్నట్టుంది. అంటే అందులో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా కృష్ణుడు పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది ఆధ్యాత్మిక స్థాయిలో చూస్తే తను ఏమీ తప్పు చేయలేడు. ఓకే, నెక్స్ట్ ప్రభుజీ ఇది అర్థమవలేదు ప్రభుజీ. పరకీయ రసం, పరకీయ రసంని అనుభవిస్తున్నారు అంటే మాధుర్య రసము, ఓకే, లేకపోతే వాత్సల్య రసము, లేకపోతే దాస్య రసము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది పరకీయ రసం అన్నాడు. పరకీయ రసము అని అంటే పరాయి స్త్రీతోటి సంబంధం కలిగి ఉండడం. ఓకే, స్వకీయ కాకుండా స్వకీయ అనుకుండా దానికి ఆపోజిట్ పరకీయ. పరకీయ అంటే పరాయి స్త్రీతో సంబంధాన్ని కలిగి ఉండేటువంటి ఆనందం వేరుగుంటది. ఓకే, ఆనందం కూడా కృష్ణుడు అనుభవించారనమాట. కానీ నిజానికి అది జరిగిందా అంటే జరగలేదు. ఆ గోపికల్ని అంటే ఆ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణుడికి పరమైనటువంటి వాళ్ళు ఏం కాదు. కానీ అక్కడ సందర్భాన్ని సృష్టించారు, అలా సిచ్యువేషన్ అలా సృష్టించారు. ఒక ఒక గోపులకి భార్యలుగా సృష్టించి ఆ గోపుల యొక్క భార్యలతో తను నృత్యం చేస్తున్నట్లు చేస్తే అది పరకీయ భావంలో వచ్చేస్తుంది. కానీ గోపికలకి కృష్ణుడికి ఏమీ తేడా లేదు. గోపికలు ఆయన యొక్క ఆంతరంగిక శక్తులే. ఓకే, సో ఆ విధంగా చూస్తే అంటే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఆయన తప్పు చేసినట్టేం కాదు. ఆయన చేసినటువంటి దాంట్లో ఎలాంటి ఇది లేదు. కానీ అది ఒక రసాస్వాదనలా చూస్తే పరకీయ రసాస్వాదన. ఓకే ప్రభుజీ, ఒక మాట ఇప్పుడంటే ఆ సమయంలోనే ఆ రాస క్రీడలు చేసే సమయంలోనే ఆ సమయంలో ఆర్టిఫిషియల్ గా మనం సృష్టించారా? అది ఎలా? అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు భౌతికంగా, అక్కడే ఉన్నారు భౌతిక దేహంతో వాళ్ళు అక్కడ భౌతిక దేహంతో వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళు సందర్భంలో చెప్పారు కదా ప్రభుజీ, మేము ఇట్లా మా వాళ్ళందరూ నత్త మామల్ని పక్కన పిల్లల్ని అందరూ గోపికలు అనుకున్నారు, మేము వచ్చేసి వాళ్ళు అనుకున్నారు. అదే కదా కృష్ణమాయ. అంటే వాళ్ళు పనులన్నీ వదిలేసి వచ్చారు అన్నారు కదా ప్రభుజీ. ఈ గోపికలు అనుకుంటున్నారు, కానీ అక్కడ గోపులు అనుకున్నారు నా భార్య మా దగ్గరే ఉన్నారు, మా పనులు మాకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు అనుకున్నారు. కృష్ణుడు మా ఎలా సృష్టించి కాసేపు సమయంలోనే కదా అలా వాళ్ళు వెళ్ళటం అనేది. అవును అవును. ఓకే ప్రభుజీ. ఓకే, ఇంకో రెండు శ్లోకాలు మీలే రేపు చెప్పుకుందామా, కంప్లీట్ చేద్దామా? ఓకే, రేపు చెప్పుకుందాం అన్నది. రేపు చెప్పుకొని మిగిలిన నందమహారాజు రక్షణము మరియు శంఖచూడుని వధ. యాక్చువల్గా శరదృతువు సమయం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక శివరాత్రి హోలీ ఆ టైం వస్తుంది కదా. శివరాత్రి వస్తుంది. సో నందమహారాజు ఒక ప్రమాదంలో పడతారు శివరాత్రి సమయంలో. ఓకే, ఆ ప్రమాదం నుంచి కృష్ణుడు ఆయన్ని రక్షిస్తారు. అది ఏ విధంగా రక్షించారు అనేటువంటిది మనం నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. ఈ అధ్యాయంతో మనకి రాస పంచకం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక రెండు శ్లోకాలు మిగిలాయి, 38 39. ఈ రెండు శ్లోకాలు మనం రేపు చెప్పుకొని 34వ అధ్యాయంలోకి వెళ్ళాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ లీలలు మొత్తం కృపా అయిపోతాయి. సింధుభ్యై వచ పతితానాం పావనేభ్యః పావనభ్యో వైష్ణవేభ్యో నమః.